రాజ్యాంగం రిజర్వేషన్లు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం పూలే అంబేద్కర్ స్ఫూర్తి ఉద్యమించాలని మతోన్మాదుల చెర నుండి దేశాన్ని రక్షించుకుందామని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ స్థానిక అంబేద్కర్ భవనం నుంచి ప్రకాశం బజార్ డీఈఓ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి అనంతరం క్లాక్ టవర్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సభ నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నీలిదండు కవాత్ పేరుతో కేవీపీఎస్ కార్యకర్తలు నీలి టీషర్ట్స్ కేవీపీఎస్ జెండాలు చేతపట్టుకొని కదం తొక్కారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన బీజేపీ నేతలు తమ మతోన్మాద కాషాయ ఎజెండాను అమలు చేయడం కోసం రాజ్యాంగం రద్దుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు. పూలే అంబేద్కర్ ఆశయాలను సమాధి చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతుందన్నారు. ప్రధాని ఒక వ్యాపారవేత్తగా మారి రిజర్వేషన్లకు ఎసరు పెడుతున్నదని చెప్పారు. రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని తమ మతోన్మాద కుయుక్తులు పన్నుతుందన్నారు. బీజేపీ పాలనలో దళితులు మహిళలపై హింస పెరుగుతుందన్నారు. ఆవు పేరుతో దళితులు మైనార్టీలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో దళితులపై దాడులు జరుగుతుంటే టీఆర్ఎస్ ఉపేక్షిస్తుందన్నారు. సప్లాన్ నిధులు దళిత సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా అన్యాయం చేస్తుందన్నారు. పూలే అంబేద్కర్ ఆశయ సాధనకు కేవీపీఎస్ కృషి చేస్తుందన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మతోన్మాద శక్తులు చాపకింద నీరులా అట్టడుగు పేదలను అణచివేయటానికి కుట్రలు చేస్తున్నారని దేశ సమైక్యత మత సామరస్యం కోసం అందరూ ఐక్యం కావాలని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏప్రిల్ 30న జాతర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం జరిగిన సభకు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అధ్యక్షత వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు రేవుడాల పరశరాములు, పనికర కృష్ణమోహిని, జిల్లా ఉపాధ్యక్షులు గాదె నరసింహ, జిట్టా నగేష్, గండమల్ల రాములు, బొట్టు శివకుమార్, దయిద శ్రీనివాస్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు రాయల సీతారాములు, మహానాడు నాయకులు అద్దంకి రవీందర్, ఎరుకుల సంఘం నాయకులు మానుపాటి భిక్షం, సమాచార హక్కు చట్టం నాయకులు ఎన్నమల్ల భాస్కర్, కట్టెల శివ, మేడి హరికృష్ణ, అవాజ్ జిల్లా అధ్యక్షులు ఆషిల్, ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి, సిఐటియు జిల్లా నాయకులు ఎండి సలీం, నాంపల్లి చంద్రమౌళి, కొండ వెంకన్న, దండంపల్లి సత్తయ్య, భూతం అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే వారసులంతా వారసులందరూ నల్లగొండ జిల్లాలో నీలిదండు కవాతు కదం తొక్కడం అనేటువంటి జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కాషాయ ఉన్మాద విధానాన్ని అమలు చేయటం ద్వారా ఇవాళ భారత ప్రభుత్వ రంగం మొత్తం కూడా కుదేలు అవుతున్నది, ప్రభుత్వ రంగం మొత్తం కూడా ప్రైవేట్ అవుతున్నది. ఇప్పటికే 16 ప్రభుత్వ రంగ సంస్థల్ని నడి రోడ్డు మీద పెట్టి కారు చౌకగా నరేంద్ర మోడీ అమ్మటం అనేటువంటి జరిగింది. దీనివల్ల ఇవాళ ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలు మైనార్టీలు రిజర్వేషన్లు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. దాని ఫలితంగా సామాజిక న్యాయాన్ని సమాధి చేసేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. దాంతో పాటు భారత రాజ్యాంగం అనేటువంటిది ఈ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ఇది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాసినటువంటి రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి మనుస్మృతిని, మధ్యయుగాల కాలం నాటి మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉన్నది. ఈ దేశంలో బైబిల్ ఉండొచ్చు, ఖురాన్ ఉండొచ్చు, భగవద్గీత ఉండొచ్చు, ఈ అన్ని గ్రంథాల కంటే పవిత్రమైన గ్రంథం అంటూ ఒకటి ఉందంటే అది భారత రాజ్యాంగం మాత్రమే. సకల ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చేటువంటి ఒక కేంద్ర బిందువు అంటే అది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీని చింపాలని చెప్పేసి బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉంది. దాన్ని అడ్డుకునేటువంటి క్రమంలోనే ఇవాళ నీలిదండు కవాతు తొక్కుతుంది అనేటువంటి చెప్పదలిచాను. రిజర్వేషన్లు అంటే ఎవరి దయాదాక్షి కోసం ఇచ్చినటువంటిది కాదు. ఇది వేల సంవత్సరాలుగా సామాజికంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు ఈ సమాజానికి వెట్టి చేస్తే దీన్ని పరిశీలించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకునే వాళ్ళకి మేము ఒక్కటే చెప్పదలిచాం, రిజర్వేషన్లు రద్దు చేస్తానంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం, కానీ ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థను కూడా మీరు రద్దు చేయడానికి సిద్ధమైతే మేము కూడా రిజర్వేషన్లు రద్దు చేయడానికి అంగీకరిస్తామని
हेच्चरिस्ता इवाल देशव्याप्त बीजेपी पालित राष्ट्रो मनुष्य मतं पेर तो चूस्त कुलं पेर तो चूस्त मत हिंस जो आड़वा अत्याचार जो आऊ प्रेमस्ट अम्मल द्वेषिस्ट इवा रा विग्रहाल प्रेमस्ट रैत नड़ रोड पड़े वाल मेडल उतारेस्ट मोतम कार्मिक चटाली नलब नागरू कार्मिक चटाल नागेज को मार्चार इन अंत कार्मिक पोटल कटी कंपनी यजमा की लाभसाटे प्रयत्न वीटन अड्डे महात्मा ज्योतिबा फूले डाक्टर बी आर अंबेडकर वारस कर्तव्य अंबेडकर पुटन दंड चलो दंड फूले पुटन दंड चलो दंड वेसेवा अंबेडकर इष्टमे देश प्रभु रंगाने परिरक्षा की वीर सैनिक బైల్దేరినటువంటి వాళ్ళు అంబేద్కర్ ఇష్టులు పూలే ఇష్టులు అని చెప్పి చెప్పదల్సాం ఈ రిజర్వేషన్ను కాపాడుకుంటానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యేటువంటి వాళ్ళు అంబేద్కర్ ఇష్టులు అని చెప్పి చెప్పదల్సాం కానీ ఈ రాష్ట్రంలో దాడులు దౌర్జన్యాలు సీరియస్ గా జరుగుతున్నాయి టిఆర్ఎస్ అధికారంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏ దాడులు చేస్తా ఉన్నది వీటికి వంత పాడుతా ఉంది టిఆర్ఎస్ అందుకని వీటన్నిటిని ఎదుర్కొనేటువంటి క్రమంలోనే ఈ నీలిదండు కవాతు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది నల్లగొండ జిల్లాలో అత్యంత జయప్రదంగా కొనసాగుతా ఉంది ఈ నీలిదండు కవాతు సహకరించిన నల్లగొండ జిల్లా ప్రజానికానికి కేవీపీఎస్ నీలిదండు కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ తరపున జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను దేశవ్యాప్తంగా చూస్తే 3000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుస్ ధర్మ శాస్త్రాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి ఆ మన ధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామని చెప్పి బీజేపీలు అంటా ఉన్నారు ఈ రోజు భారత రాజ్యాంగం 70 సంవత్సరాల అయింది మనం రాసుకొని భారత రాజ్యాంగం ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు మైనారిటీలు నిమ్న కులాల వాళ్ళు పేదలుగా దరిద్రులుగా వెట్టిచాకిరి చేస్తూ గర్భ దరిద్రాన్ని అనుభవించేటువంటి ఈ పేదలందరూ ఆత్మగౌరవంతో బతకాలని తలెత్తుకొని తిరిగేటువంటి రోజు రావాలని చెప్పి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించడం జరిగింది రాజ్యాంగం ప్రకారంగా ఇయాల రిజర్వేషన్లు అమలవుతున్నాయి ఇయాల ఇతర కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అంటుంది నేను రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అంటుంది యూనివర్సిటీలను ప్రైవేటులకు అమ్మేస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం అంటుంది దళితులపైన ఎన్ని దాడులు చేసినప్పటికీ మేము పట్టించుకోమని అంటున్నది మహిళలను అత్యాచారం చేసినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు దళితులను కుల దురాంకార హత్యలు ఎన్నో జరుగుతున్నాయి ఇయాల కులాంతర వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళను ఈ రాష్ట్రంలో విపరీతంగా చంపుతున్న పరిస్థితి అందుకనే ప్రజలారా మనం కోరుతున్నాం ఇయాల ఈ ప్రభుత్వాలను ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని భారత రాజ్యాంగానికి తూట్లు వాడాలని చెప్పి ప్రయత్నం చేస్తానది దీని తీవ్రంగా వ్యతిరేకించమని చెప్పి కోరుతా ఉన్నాం అదే రకంగా దళితులకు సంబంధించినటువంటి బడ్జెట్ లో మా వాటా మాకి ఏమని అడుగుతున్నాం అయ్యా మేము అడుగుతున్నాం ఈ ప్రజల్ని ఇప్పటికీ ఇంకా మేము మీ కాళ్ళ కిందనే బతకాలా ఇంకా మేము వెట్టిచాకిరి చేయాలా మా పిల్లలు చదువుకోవద్దా ఉద్యోగాలకు రావద్దా అని అంటే కేంద్రంలో ఉన్నోడు ఇయన్ని అవసరం లేదంటున్నాడు అందుకనే ఆత్మగౌరవం కోసం మేము పోరాడతాం ఆత్మగౌరవం నిలబడే వరకు ఉద్యమాలు కొనసాగిస్తాం అందుకనే ఈ ప్రభుత్వాలకు ఎత్తరిక చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా దళితుల సంక్షేమాన్ని గాలి కొదిలేసింది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కోట్లాది రూపాయలు పక్కకు మళ్ళిస్తున్నారు మా నిధులు మాకేమని అడుగుతున్నాం అందుకే ఈ రోజు ఈ నల్గొండలో నీలిదండు కవాతు నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో మీకు గోరి కట్టేటువంటి రోజు వస్తది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ నిర్ద్వందంగా దిగిపోయేటువంటి రోజులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలంతా ఐక్యంగా ఉండి మన హక్కులు సాధించుకోవడం కోసం దళిత గిరిజన మైనారిటీ పేదలు అగ్రవర్ణాల్లో పేదలు కూడా కలిసి రమ్మని చెప్పి సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కోరుతా ఉన్నది ఈ రోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్గొండల పెద్ద ఎత్తున నీలి కావాతు నిర్వహిస్తూ ఉన్నాం ఏప్రిల్ మాసం మొత్తం కూడా మహానీల యొక్క మాసం ఈ సందర్భంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ సందేశ యాత్ర మరి జిల్లాలో ఈ రోజు నుండి 18వ తారీఖు వరకు మరి 31 మండలాలలో పట్టణాలలో గ్రామాలలో దళితులను చైతన్యం చేస్తూ యాత్ర సాగుతూ ఉంది ఈ ప్రభుత్వాలు దళితులకు ఏయైతే వాగ్దానాలు చేశారో వాటి అమలు కొరకు వాళ్ళని చైతన్యం చేస్తూ ఈ ప్రభుత్వాల మీద ఆందోళన పోరాటాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని చెప్తేలే చేస్తా ఉన్నాం